బిట్టు చేస్తున్న అపార్థసారథి మెట్టు దిగని జగన్. మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి, కృష్ణా జిల్లాకు చెందిన కొలుసు పార్థసారథి విషయం పార్టీలో రసవత్తరమైన చర్చకు దారితీస్తోంది. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు కొలుసు. ప్రభుత్వాన్ని విమర్శించడంలోనూ, జగన్పై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడంలోనూ ఆయన సక్సెస్ రేటింగ్ సాధిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో కాంగ్రెస్కు రామ్రామ్ చెప్పి వైసీపీలో చేరిన కొలుసు అప్పటి ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ టికెట్ పొంది పోటీకి దిగారు. అయితే అక్కడ బలమైన అభ్యర్థిగా ఉన్న టీడీపీ సీనియర్ నేత కొనకళ్ళ నారాయణ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. దీంతో కొలుసు 2019 ఎన్నికలపై ఆశలు పెంచుకున్నారు. వాస్తవానికి 2009లో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి గెలుపొందిన ఆయన తర్వాత వైసీపీలోనూ అక్కడి నుంచే పోటీ చేయాలని భావించారు. అయితే అప్పటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇది సాధ్యం కాలేదు. ఇక 2019 ఎన్నికల్లోనైనా తనకు పెనమలూరు కేటాయించాలని పార్థసారథి వైసీపీ అధినేత జగన్ను కోరుతున్నారు. ఇక్కడైతే తన గెలుపునకు ఢోకా ఉండదని ఆయన చెబుతున్నారు. అయితే 2014 కంటే ఎక్కువగా ఇప్పుడు రాజకీయ పరిణామాలు, సమీకరణాలు మారిపోవడంతో ఈ దఫా కూడా మరోసారి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చేందుకే జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనివల్ల తనకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, తన సామాజిక వర్గం మొత్తం పెనమలూరు పరిధిలోనే ఉందని పార్థసారథి జగన్ వద్ద చెప్పుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ జగన్ ఈ విషయాన్ని పెండింగ్లో పెట్టారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఏ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ కేటాయిస్తారో తెలియకపోవడంతో కొలుసు తర్జన భర్జన పడుతున్నాడు. పార్థసారథి లెక్క ఏంటంటే మళ్లీ పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రి అవ్వాలన్నదే. వచ్చే ఎన్నికలు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకం కావడంతో గెలుపు గురం ఎక్కేందుకు ఏ పార్టీ కాపార్టీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ ఉండడంతో వైసీపీ నేతల్లో సహజంగానే కంగారు మొదలవుతోంది. తమకు సంబంధించి టికెట్లు ఖరారు చేస్తే ఇక తమ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తామని జగన్కు ఇప్పటికే విజ్ఞప్తులు అందాయి. అయితే విజయవాడ వంటి కీలక ప్రాంతంలో ఒక టికెట్కు ఇద్దరు పోటీ పడుతుండటంతో ఈ ఇద్దరు కీలక నేతలు కావడంతో ఎటూ అడుగు వేయలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొలుసు విషయంలోనూ ఎమ్మెల్యే టికెట్పై ఖచ్చితమైన హామీ ఇవ్వలేకపోతున్నారు. విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న బొప్పన భవకుమార్కు పెనమలూరు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఇక్కడ కుక్కల విద్యాసాగర్కు టికెట్ ఇచ్చినా ఫలితం కనిపించలేదు. ఆ తర్వాత కూడా ఆయన పార్టీకి చేసింది ఏమీ లేదు. దీంతో జగన్ ఇప్పుడు పెనమలూరు టికెట్ను బొప్పనకు కేటాయించి గతంలో మాదిరిగానే మచిలీపట్నం ఎంపీ టికెట్ను కొలుసుకు ఇవ్వాలని వ్యూహం సిద్ధం చేసుకున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీలో చేరడంతో ఆయనకు తూర్పు సీటు ఖాయమైంది. దీంతో అక్కడ ఇప్పటి వరకు వర్క్ చేసిన భావకుమార్కు పెనమలూరు సీటు ఇస్తారా లేదా నామినేటెడ్ సీటు ఇస్తారా అన్నది చూడాలి. జగన్ మనస్సులో మాత్రం పెనమలూరు సీటును కమ్మ వర్గానికే ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టం లేని కొలుసు తనకు పాత సీటు పెనమలూరు నియోజకవర్గమే కావాలని పట్టుబడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.